క్లోజ్ చేసే ముందు బేసికల్లీ అంటే ఇంకా అన్ని క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పార్టీ కొంత సంకట స్థితిలో అయితే ఉన్నది, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొంత కింది స్థాయి క్యాడర్ కూడా తలయమానంలో ఉన్నది. ఫలితాలతో బేరీజ్ వేసి మాట్లాడేటువంటి ఒక వాతావరణం ఉన్నప్పుడు తప్పకుండా పార్టీ సంకట పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లే. అంటే కొంత సెకండ్ గ్రేడ్ లీడర్లు కూడా కొంత అయోమయంలో ఉన్నారు, పోవాలనా వద్దా ఇటు పోవాలనా అని. అలాంటి వాళ్లకు ఎలాంటి సూచన ఇస్తారు మీరు? కొద్ది ఇప్పుడు కొద్ది పార్టీ కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు నిలకడగా ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది, ఒక పార్టీకి కానీ ఒక కార్యకర్త కానీ నాయకుడు కానీ. ఆనంద సమయంలో అందరూ ఉంటారు, కష్ట సమయంలో ఉంటేనే రేపు ఆ విలువ తెలుస్తుంది. కాబట్టి కొద్దిగా నిగ్రహంగా కొంత ఓర్పుగా మనం ఇప్పుడు ఇట్లా ఉండడం ద్వారా పోగొట్టుకునేది ఏం లేదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి రేషన్ బియ్యం తెచ్చి మనల్ని తాకేది లేదు కదా, మన అమ్మ నాయన కష్టం చేయాల్సిందే కదా, మీరు కష్టం చేసి బతకాల్సిందే కదా. అంతే కదా, ఎవరు పని వాళ్ళు చేసుకుందాం, ఎవరు రాజకీయ కార్యక్రమాలు చేద్దాం, నిలకడగా ఉండండి. ఆడ పోయి బాగుడుకునేది ఏం లేదు, ఆడ ఉన్నోళ్ళే ఆవురావడం ఆకలిగా ఉన్నారు. పదేళ్ల నుంచి అధికారం లేదని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రోజు మీరు ఎవరు రాకండి మా దగ్గరికి ఎందుకు వస్తుండ్రు అని అంటున్నారు వాళ్ళే. వీళ్ళు సిగ్గుడిచి పోతున్నారు, అది వేరు విషయం. వాళ్ళ క్యాడరు మా దాంట్లోకి ఎట్లా వస్తున్నారు, మీరు సిగ్గు లేదా మీకు పోస్టులు పెడుతున్నారు, పోస్టులు పెడుతున్నారు. కాబట్టి మనం కొంచెం ఆత్మనిర్భరంగా ఉందాం. ఈ చీకటి అయినాకనే కదా మళ్ళీ వెలుతురు వచ్చేది. సో మన మన ఉషోదయం కోసం, మన వెలుతురు కోసం మనం వేచి ఉందాం. తప్పకుండా అధికారం కాదు, తెలంగాణ భవితవ్యం అనేది మళ్ళీ మన సారథ్యంలోనే ఇంకా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం.